ఈరోజు మెదక్ జిల్లాలో మార్కెట్ యార్డ్ దగ్గర వడ్లు కొనుగోలు విషయమై జరుగుతున్న అవకతవకలు బయట పెట్టడానికి పాదయాత్రను సైతం పక్కన పెట్టి మేము ఈరోజు మెదక్ జిల్లా మార్కెట్ యార్డ్ కార్యాలయానికి రావటం జరిగింది ఇక్కడ రైతులున్నారు గత ఇరవై రోజులుగా రైతులు వడ్లను తీసుకొచ్చి ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోశారు గత ఇరవై రోజులుగా ఎవరే గాని వచ్చి కాంటా చేసింది లేదు వాళ్ళతో మాట్లాడింది లేదు కొనుక్కుంటామా కొనుక్కోమా అని చెప్పింది లేదు ఒక రేట్ ఇచ్చింది లేదు వాళ్ళు వచ్చారే ఒక్కడు పట్టించుకున్న నాదుడు కూడా లేడు అవునా అన్న ఈ ఇరవై రోజుల్లో వానొచ్చింది తడిసిన మళ్ళా ఎండబెట్టిండ్రు మళ్ళా సంచులు పెట్టిండ్రు ఇచ్చిన సంచులు కూడా ఈ రోజు ఇచ్చారు ఆ సంచులు ఎలా ఉన్నాయి తీయండమ్మా ఇది సంచి ఇది ఇచ్చిన సంచి ఇవి కూడా అందరికీ ఇవ్వలేదు ఇది కూడా ఈ రోజు ఇచ్చారు ఎందుకంటే ఈరోజు మేము వస్తున్నామని తెలిసి నిన్న మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆఫీసర్తో మాట్లాడి మేము వస్తున్నామని చెప్తే ఈ రోజు మేము కొంటాము అని వీళ్ళకు చెప్పడం జరిగింది ఈ రోజే ఈ రోజే వచ్చారు ఆఫీసర్ ఈ రోజు పొద్దునే వచ్చారు ఇక మేము వస్తున్నామని ఈ ఆఫీసర్ను ప్రశ్నిస్తామని ఈ రోజు ఈ ఆఫీసర్ కూడా రాకుండా పోయారు ఒక్కడంటే ఒక్కడున్నాడు ఇక్కడ వాళ్ళ ఆఫీస్లో టైపిస్ట్ అంతకు మించి ఎవ్వడే గానీ లేడు ఇక్కడ ఈ రోజు కొంటామని చెప్పారు వీళ్ళ ఆఫీసర్లా లేకపోతే దొంగలా దొంగల్లాగా ఎందుకు పారిపోయారు తప్పు చేసిన వాళ్ళలాగా ఎందుకు పారిపోయారు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానాలు చెప్పాలి కాని మీరు ఆఫీసర్లు కదా మరి ఇలా పారిపోతే ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నట్టు గత ఇరవై రోజులుగా వీళ్ళందరూ ఇక్కడ కుప్పలు పోసుకొని పడిగాపులు కాస్తున్నారు వీళ్ళ జీవితాలు వీళ్ళ బతుకులు వీళ్ళ ఇల్లులు కుటుంబాలు అన్ని మానేసి ఇక్కడే పడి ఉన్నారు ఎవడూ పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు మేము వస్తున్నాం కాబట్టి వీళ్ళకు సంచులిచ్చి ఈ రోజు మేము కొంటాము అని వీళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఈ మెదక్ చుట్టుపక్కల చూస్తే ప్రతి కిలోమీటర్ కి ఒక కళ్ళెముంది కళ్ళెము నిండా వడ్లున్నాయి ఆ వడ్లును కొనుక్కునే నాదుడు లేడు ఆ ఒడ్లను ఎవడైనా వచ్చి అడిగే నాదుడు లేడు కుప్పలు కుప్పలుగా అలాగే ఇరవై రోజులుగా పోసుకునే ఉన్నారు ఇరవై రోజుల్లో వానొచ్చింది వాళ్ళై తడిసే ఉన్నలేని షీట్లతో వాళ్ళు కవరింగ్ చేసుకున్నారు వాళ్ళు ఆపతోపాలు పడ్డారు వాళ్ళు ఎండబెట్టుకున్నారు వాళ్ళకు అమ్ముకుంటామో లేదో ఇప్పటి వరకు గ్యారంటీ లేదు ఇంత ఇంత నిర్లక్ష్యం ఎందుకు కేసీఆర్ అని అడుగుతున్నాం కేసీఆర్ గారు ఓట్లను కొంటాను అని చెప్పి కూడా నెల రోజులైంది మళ్ళ నెల రోజులైతే నెల రోజుల్లో మీరు ఎందుకు ఒడ్లను కొనలేదు ఇది కూడా మీరు అన్ని హామీలు ఇచ్చినట్టుగానే ఈ హామీను కూడా తుంగలో తొక్కారా ఎన్ని మాటలు ఇచ్చారు రుణమాఫీ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు మూడెకరాల భూము అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇలా అన్ని మాటలు చెప్పినట్టుగానే ఒడ్లను కొంటాను అన్న మాట కూడా అబద్ధమేనా మీరు ఢిల్లీకి పోయొచ్చారు కదా పెద్ద వాళ్ళు పొడుస్తాము పీకుతాము వాళ్ళతో పోరాటం చేస్తాము వాళ్ళ మెడలు ఉంచుతాము వాళ్ళు ఎలా కొనరో చూస్తాము అని ఢిల్లీ వరకు పోయొచ్చి అంత రాగం తీసి తీరా ఓటమి నొప్పుకొని మేమే కొంటాము అని మెడల్ తీసుకుని వచ్చిన కేసీఆర్ గారు చెప్పి కూడా నెల రోజులైంది కదా మళ్ళీ నెల రోజులు కావస్తుంటే ఇంతవరకు ఎందుకు కొనుగోలు చేయటం లేదు గత ఇరవై రోజులుగా వీళ్ళందరూ ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఇక్కడే పడి ఉన్నారు ఎవరు ఎవరైనా కనికరించాలి కదా ఎవరైనా పట్టించుకోవాలి కదా ఇది ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట ప్రభుత్వం ఉంటే ఎందుకోసం ఉన్నట్టు ఎవరి కోసం ఉన్నట్టు రైతు కష్టపడి పండిస్తే ఆ పంట కొనే దిక్కు కూడా ఈ రోజు లేకపోతే ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఈ యంత్రాంగం ఎందుకు అసలు కేసీఆర్ గారు చేసిన తప్పిదం కాదా ముందు గారు యాసంగిలో బాయిల్ రైసే వస్తుంది అని తెలిసి కూడా బాయిల్ రైస్ మేము ఇవ్వబోము అని కేంద్రం దగ్గర సంతకం పెట్టొచ్చాడు ఏది మనకు బాయిల్ రైసే వస్తుంది యాసంగిలో అని తెలిసి కూడా కేసీఆర్ గారు తప్పుడు సంతకం చేసి తప్పు చేసి వచ్చారు ఆయన ఒక్క సంతకము రైతుల పాలిట మరణ శాసనమైంది ఇక సంతకం పెట్టొచ్చినాక ఇక్కడేమో వరేసుకుంటే ఉరే అని బెదిరించాడు దాంతో నేను కొనను అని బెదిరిస్తే పాపం ఎంత మంది రైతులు ఇక్కడ ఉన్న పెద్ద మనిషితో సహా ఎంత మంది రైతులు పెట్టుకున్నారు ఎంత మంది రైతులు వరి కొనను అని కేసీఆర్ అన్నాడు మేము వరి వేసుకుంటే మేము నష్టపోతాం కదా అని కేసీఆర్ గారు మాట నమ్మి అన్ని ఉండి అల్లు నోట్లో శని అన్నట్టు పొలం ఉండి శ్రమ చేసుకోగలిగి పోయిన యాసంగి వరి వేసి ఈ యాసంగి కేవలం కేసీఆర్ గారు చెప్పాడు కాబట్టి వరి వేయకుండా బీడబెట్టుకున్నారు ఇలా పదిహేడు లక్షల ఎకరాలలో ఈ యాసంగి బీడు పెట్టుకున్నారు పోయిన యాసంగి దానికి ఈ యాసంగి వేసిన దానికి పోల్చుకుంటే పదిహేడు లక్షల ఎకరాలలో బీడు పెట్టుకున్నారు అలా వదిలేశారు కేవలం కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి పోయొచ్చి కేసీఆర్ గారు కొంటానంటున్నాడు కదా మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి పదిహేడు లక్షల ఎకరాలలో అసలు వీళ్ళు బీడుగా వదిలేశారు కదా మరి వీరు పొడ్లేసుకోలేదు కదా మరి వీళ్ళ సంగతి ఏమిటి కేసీఆర్ అని అడుగుతున్నాం నువ్వు చెప్పిన మాటకే కదా వీళ్ళు వేసుకోలేదు మరి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఎనిమిది వందల అరవై కోట్లు ఉందంట ఇక్కడ కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేవు ఒడ్లు కొనండి అయ్యా అని ఇరవై రోజులుగా పరిగాపులు కాస్తుంటే ఎవడు పట్టించుకునేవాడు లేడు ఎవరు ముందుకొచ్చి వీళ్లకు భరోసా ఇచ్చేవాడు లేడు టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఎనిమిది వందల అరవై కోట్లు రెండు కోట్లు కాదు పది కోట్లు కాదు ఎనిమిది వందల అరవై కోట్లు కూర్చొని ఉందట మీకు టిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఎనిమిది వందల అరవై కోట్లు దానికి వడ్డీయే మూడు కోట్లు వస్తుందట మూడు కోట్ల రూపాయలు వడ్డీయే వస్తుందట ఆ వడ్డీ ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు అయిందట మొత్తం అసలు వడ్డీ కలిపి అంతా టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లోనే కూర్చుందట అంటే మీ పార్టీ అకౌంట్ లోనేమో అన్నన్ని డబ్బులుండాలి రైతులకి ప్రభుత్వం దగ్గర ఇవ్వరు తప్పు చేసింది కేసీఆర్ కాబట్టి ప్రభుత్వం చెల్లించడం కాదు నష్టపరిహారం సంతకం పెట్టొచ్చి తప్పు చేసింది కేసీఆర్ వీళ్ళందరినీ రైతులందరినీ వరి వేసుకుంటే ఉరి అని బెదిరించింది కేసీఆర్ తప్పు చేసింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ చెప్పిన ఒక్క మాట వల్ల ఇంతమంది రైతులు వేసుకోలేదు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అది కూడా ప్రభుత్వం చెల్లించడం కాదు అకౌంట్ లో ఎనిమిది వందల అరవై కోట్లు అంటున్నారు కదా మరి డబ్బులు మీరే కదా మరి తప్పు మీరు చేస్తే రైతులు ఎందుకు శిక్ష అనుభవించాలి తప్పు చేసింది కేసీఆర్ కాబట్టి ఎనిమిది వందల అరవై కోట్లు టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని నష్టపరిహారం కింద పదిహేడు లక్షల ఎకరాలలో రైతులకి కనీసం ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి ఇవ్వాలని కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు ఎంత దయనీయ స్థితిలో తెలంగాణ ఉందో ఆలోచన చేయండి రైతులకు ఏ రకమైన భరోసా లేదు రుణమాఫీ చేస్తానని నిండా మోసం చేశాడు కేసీఆర్ గారు ఆ రుణం రుణం అట్లే ఉంది దానికి వడ్డీ కూడా రైతు మీదే పడుతుంది ఏ రకంగా ఆదుకోలేదు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు ఐదు వేలు ఇస్తానంటున్నాడు కానీ ఈయని పథకాలు ఎన్ని ఇరవై ఐదు వేలిచ్చే పథకాలన్నింటినీ బంద్ పెట్టి ఒక ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేశాను రైతులంతా కార్లలో అంటున్నాడు కేసీఆర్ గారు ఎలా తిరుగుతున్నారాయా అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే రుణమాఫీ చేసే ఇన్పుట్ సబ్సిడీ ఉండే పంట నష్టపోతే నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుంటామంటే సహాయం చేస్తుండే డ్రిప్ వేసుకుంటామంటే సహాయం చేస్తుండే కేసీఆర్ గారు ఈ పథకాలన్నింటినీ బంద్ పెట్టాడు ఇప్పుడు ఒక్క పథకం కూడా లేదు ఒక్క రైతు బంధు మాత్రమే ఐదు వేలు ఇస్తున్నాడు ఏం పిచ్చనిస్తున్నాడా కేసీఆర్ ఎవరి ఇస్తున్నాడు కేసీఆర్ గారు రైతుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు నిజంగానే రైతుల పాలిట ఎముడయ్యాడు రైతు ద్రోహిగా మిగిలిపోతాడు కేసీఆర్ చరిత్రలు రైతులకు చేస్తున్న అన్యాయము అంతా ఇంత కాదు కేసీఆర్ గారు ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటున్నాడు కేసీఆర్ గారు ఈరోజు కనీసం మద్దతు ధర ఉన్న పంటకు కూడా మద్దతు ధర వచ్చే దిక్కు లేకుండా పోయింది ఇక్కడైతే అడగడానికి ఆఫీసర్లు కూడా లేరు నిన్న అడిగిన ఆఫీసర్లు వాళ్ళు ఇచ్చిన పత్రాల ప్రకారం చూస్తే వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం చూస్తే వాళ్ళంట ఒక్క రోజులో రోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆరు వందల ఎనభై మంది రైతుల దగ్గర కొంటే కేవలం ఇద్దరికి మాత్రమే తొమ్మిది వందల రూపాయలు ఇచ్చారు మిగతా అందరికి కనీసం దాంట్లో సొగానికి పైగా అరవై శాతం మందికి కనీసం పదహైదు వందల రూపాయలు కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇదేనా ముఖ్యమంత్రిగా చేయాల్సింది మద్దతు ధర ఉన్న పంటకు కూడా మీరు మద్దతు ధర ఇవ్వకపోతే రైతుల దగ్గర దోపిడీ చేస్తున్నట్టు కాదా పట్ట పగలే రైతుల దగ్గర దోపిడీ చేస్తున్నాడు కేసీఆర్ గారు పెద్ద రోషంగా చెప్పారు కదా నేను కొంటాను అని మరి ఈ యాసంగి వేసింది పంట కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాలలో మాత్రమే పోయిన యాసంగి యాభై రెండు లక్షల ఎకరాలలో వేస్తే ఈ యాసంగి కేసీఆర్ గారు వరి వేయొద్దు అన్నాడు కాబట్టి వరి వేసింది ముప్పై ఐదు లక్షల ఎకరాలలో మాత్రమే మరి ఆ ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో వడ్లను కొనాలి కదా కొంటాను అన్నాడు కదా మరి ఎందుకు కొంటలేరు ఈ ముప్పై ఐదు లక్షల్లో వచ్చే వడ్లు అరవై ఐదు లక్షల టన్నులని మీరే చెప్తున్నారు కదా మరి ఇంతవరకు ఎన్ని లక్షల టన్నులు కొన్నారు కేవలం నాలుగు లక్షల టన్నులు వరకే కొన్నాడు కేసీఆర్ గారు నిన్ననే జనగాంలో చూసే మొన్న వానర్కి ఐదు లక్షల టన్నులు తడిసే ఈ లెక్కన ఎన్ని లక్షల టన్నులు కొన్నట్టు కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయండి అరవై ఐదు లక్షల టన్నులని మీరే చెప్తున్నారు ఈ ఆసంగ్ వాటిలో మీరు ఎన్ని ఎన్ని టన్నులు కొన్నారో ఎన్ని లక్షల టన్నులు కొన్నాడో కేసీఆర్ గారు ఎవ్రీడే డే టు డే రిపోర్ట్ గా అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీరు ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యతలను కేసీఆర్ గారు పూర్తిగా విస్మరిస్తున్నారు అది కూడా కేసీఆర్ ను ఇది కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రతిరోజు యావరేజ్ మీద ఎంత మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే మీరు ఎంత ధర చెల్లిస్తున్నారు అగ్రిగేటో యావరేజో ఏదో ఒకటి ఒక ఫిగర్ ఇవ్వండి ఈ రోజు ఇంత ధరకు కొన్నాము ఇంత క్వాంటిటీ కొన్నాము అని కేసీఆర్ గారు ప్రతి రోజు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలని ఈ ఒడ్లు కొన్నంత కాలము కేసీఆర్ గారు రిలీజ్ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గత ఇరవై రోజులుగా ఇక్కడ పట్టించుకున్న వాడే లేడు ఇలా జరగకుండా కేసీఆర్ గారిని వెంటనే డిమాండ్ చేస్తున్నా మళ్ళీ వానలు వచ్చి తడిదవక ముందే వెంటనే కేసీఆర్ గారు ఇక్కడే కాదు ఒక మెదక్ కాదు ప్రతి కాంటాలో ప్రతి కళ్ళంలో ప్రతి మార్కెట్ యార్డ్ లో వెంటనే కొనుగోలు చేయాలి కేసీఆర్ గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజంగానే రైతుల పట్ల ఏ మాత్రమైనా లేదు కానీ ఏ మాత్రమైనా ఇంకా మనసు అన్నది మిగులుంటే రైతులను ఇంత గోస పెట్టకండి దయచేసి కొనాలని కేసీఆర్ గారిని వెంటనే డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు మహిళలకు ప్రత్యేకంగా మాటిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డ నేను ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ప్రతి పేద కుటుంబానికి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా నేను చేస్తాం అమ్మా మీ అందరూ ఆశీర్వదించండి మీలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు వస్తుంది ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీదనే వస్తుందని నా మా అక్క చెల్లెలకు ప్రతి మహిళకు రాజశేఖర రెడ్డి బిడ్డ మాట ఇచ్చి చెప్తుంది అంతేకాదమ్మా పిల్లలు మళ్ళీ ఉచితంగా చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా మళ్ళీ ఆరోగ్యశ్రీ అయినా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం అంతేకాదు ప్రతి ముసలి వాళ్ళకి ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కరికే కాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది పిల్లలకు ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం